ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీ ఫర్ యూ ఆల్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్దాం ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాము తప్పకుండా అందరూ చూడడానికి ట్రై చేయండి మీ ఇంట్లో ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ ఉందా మీ పిల్లలు ఖుషీ టీవీని మరియు కాటిన్ ఛానల్స్ని ఎక్కువగా చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఏపీ ఫైబర్ నెట్లో ఛాన్స్ని బ్లాక్ అండ్ అన్బ్లాక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనం ముందుగా మై అకౌంట్లోకి వెళ్ళాలి అందులో చైల్డ్ లాక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం చైల్డ్ లాక్ సెక్షన్లోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఓన్లీ పాస్వర్డ్ అండ్ కన్ఫామ్ పాస్వర్డ్ అండ్ టూ ఫీల్స్ మాత్రమే ఉంటాయి నేను ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను కాబట్టి త్రీ ఫీల్స్ ఉన్నాయి ఇక్కడ ఒక పిన్ని సెట్ చేసుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి రిమోట్ రిమోట్లోని నెంబర్స్ని ప్రెస్ చేస్తే సరిపోదు ఇక్కడ కింద ఉన్న కీప్యాడ్లో సెలెక్ట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఫిల్ చేశాక రిమోట్లోని రెడ్ బటన్ ప్రెస్ చేయండి సో ఫోకస్ షిఫ్ట్ అవుతుంది కన్ఫర్మ్ పాస్వర్డ్ ఫీల్కి సేమ్ పిన్ ఎంటర్ చేసి సేవ్ కొరకు రిమోట్లో గ్రీన్ బటన్ ప్రెస్ చేయండి పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత లైవ్ టీవీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇందులో మన టీవీలో ఉన్న ఛానల్స్ అన్నీ క్యాటగిరీ వైజ్ ఉంటాయి కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళండి ఖుషీ టీవీ బ్లాక్ చేయాలి అంటే ఛానల్ సెలెక్ట్ చేసుకుని లాక్ చేయడం కోసం రిమోట్లో ఎల్లో బటన్ ప్రెస్ చేయండి అంతే ఛానల్ బ్లాక్ అయిపోతుంది ఛానల్ మీద లాక్ సింబల్ కనిపిస్తుంది బ్యాక్ వచ్చి ఛానల్ చేంజ్ చేసి చూడండి ఖుషీ టీవీ ఓపెన్ అవ్వదు ఇలా ఎంటర్ చైల్డ్ లాక్ పాస్వర్డ్ అంటుంది పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇప్పుడు అన్బ్లాక్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ లైవ్ టీవీకి వెళ్ళి అన్లాక్ కోసం రిమోట్లోని ఎల్లో బటన్ ప్రెస్ చేయండి ముందుగా సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయండి అంతే ఛానల్ అన్బ్లాక్ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి